బాపట్ల జిల్లా అద్దంకిలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను గుట్టు రట్టు చేశారు అద్దంకి పోలీసులు. అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ నందు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న క్రికెట్ బెట్టింగ్ రాయులను స్టేషన్ కు తరలించారు. వారి వద్ద నుండి మొబైల్ ఫోన్ తో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. అద్దంకిలో బెట్టింగ్ డాన్ గా ఉన్న హనుమంతరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. లోతుగా దర్యాప్తు చేసి మరి కొంతమందిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రధానంగా యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని పోలీసులు సూచిస్తున్నారు. అద్దంకి బస్టాండ్ ఏరియాలో లోన ఒక మూలన క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు నా సిబ్బందితో పాటు వెళ్ళడం జరిగింది. అక్కడ కొంతమంది ఆడుతున్నట్టుగా అనిపించి వారిని అదుపులోకి తీసుకున్నాను. వారిలో ఒక ఆరుగురిని ఫైండ్అవుట్ చేయడం జరిగింది. ఆరుగురు కూడా ఆడుతున్నారు. ఇంకా మేము దీని మీద విచారిస్తున్నాము వీళ్ళని, ఎవరున్నారు ఎవరు లేని ఈ విధంగా వీళ్ళు ఆడే పద్ధతిని మొత్తం విచారిస్తున్నాము. దీని మీద కేసు ఫైనలైజ్ చేసి కేసు వీళ్ళని కేసు పెట్టేసి కోర్టు